జామియల్లరమ్మ జాతరకు కోటెత్తిన ప్రజలు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం జామి మండలంలో ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన జామియల్లరమ్మ జాతర ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ జాతరకు సుమారు 100,000 మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని దేవాదాయ శాఖ ఈవో తెలిపారు. ఆదివారం నాడు ప్రారంభమైన జాతర 3 రోజులు జరుగుతుందని, దీనికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు విజయనగరం శృంగవరపుకోట కొత్త వలస ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు రవాణా, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ నుండి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆదివారం శృంగవరపుకోట మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి, వైఎస్ఆర్సిపి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకొరి రవిరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు కోరికలు తీర్చే కల్పవలిగా జామియల్లరమ్మకు ప్రత్యేకత ఉన్నందున విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి కూడా భారీ స్థాయిలో చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు.